దేవుడు నాకు కరోనా వైరస్ ఇది చైనా నుంచి వచ్చిందని చెప్పాను ఇది ఇంటెన్షనల్ అని చెప్పాను ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాను వాళ్ళకి అవినీతిగా వాళ్ళు ఇచ్చిన డబ్బుని డెట్నన్నిటిని ఫర్గివ్ చేయమని చెప్పాను ఫ్రీ మెడికల్ సప్లైస్ ఎక్విప్మెంట్ డిమాండ్ చేశాను అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అరవై రెండు దేశాలు ప్రపంచంలో నాతో ఏకమయ్యాయి ఇలాంటి మంచివి మన తెలుగు మీడియా వారు చూపించరు కదా ఎందుకు నేను తెలుగు మీడియాలో తెలుగులో మాట్లాడుతున్నాను పన్నెండు కోట్ల తెలుగు ప్రజలు నేనంటే దాదాపు తొంభై శాతం ప్రజలకి ప్రాణం అభిమానం మరి ఎలక్షన్లో ఓట్లు ఎందుకు అంటారు మీకు తెలుసు కదా ఇప్పుడు ఏమవుతుందో రఘురామకృష్ణరాజు విషయంలో మే ఇరవై ఎనిమిదిని టైమ్స్ నవ్ ఇంటర్వ్యూలో ఆయన చూసినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాన్ని నేను ఖండించి రిపెంట్ అయ్యి సారీ చెప్పమని చెప్తే లేదా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఆయన సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేశా బీజేపీ మోదీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్లు వారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో చేయకూడదని డిమాండ్ చేశా ఏమైంది ఇప్పుడు నేను చెప్పినయే ప్రతిదీ జరుగుతుంది ఆయన రిపెంట్ అయ్యారా అవ్వలేదు మార్పు చెందారా చెందలేదు నాకు రఘురామకృష్ణ గారు అంటే మంచి అభిమానం ఎందుకు ఆయన వచ్చారు నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఎలక్షన్స్ ముందు నా హోటల్కి వచ్చారు నేను నామినేషన్ వేస్తున్నప్పుడు వన్ వీక్ టైం ఉందండి మీ పాలుగారు మీరు ఇప్పుడు ఎలా గెలుస్తారని ఆయన అన్నారు అయినప్పటికీ నాకు వేల మంది కనీసం లక్ష మంది అయినా ఓట్లు వేశారని నాకు నమ్మకం అవినీతి జరిగిందని ఎలక్షన్ బాయ్కట్ చేశాను ఏది ఏమైనా నర్సాపూర్ ప్రజలకి ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా ఆయన ఏం చేశాడు ఎంపీ అయ్యి సంవత్సరం నుంచి గొడవలు తప్ప రోడ్లు కట్టారా బిల్డింగ్లు చేశారా నిరుద్యోగుల సమస్య నిర్మూలన చేశారా బ్రిడ్జ్ కడతానని చేశారా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తీసుకొచ్చారా నేనైతే చేసి చూపిద్దును ఈ సంవత్సరంలోనే మిరకల్స్ చేసి చూపిద్దును ప్రపంచంలో హైయెస్ట్ పెయిడ్ స్పీకర్ అని మర్చిపోకండి ప్రపంచంలో ఏకైక సెవెన్ ఫోర్ సెవెన్ తిరిగిన వ్యక్తులని మర్చిపోకండి ప్రపంచంలో సువార్త ద్వారా వంద కోట్ల మందిని దేవుడు నా ద్వారా రక్షించాడని మర్చిపోకండి ప్రపంచంలో ఏడు పెద్ద యుద్ధాలు ఆపాడని మర్చిపోకండి ఇవన్నీ జోకర్గా చూపించడం కాదు మీ జోకర్స్లో కొంతమంది ఇది దేవుని కృప తల్లిదండ్రులు చేసిన ప్రార్థన రెండు కోట్ల పది లక్షల మంది ప్రతి శనివారం నాతో ఉపవాసం ఉండి చేసి ఊర్చిన ప్రేయర్ వల్ల ఇప్పుడు నా బ్లాక్ బస్టర్ బుక్ బయలుకు రాబోతుంది ఇప్పటికైనా మన తెలుగు ప్రజలు మన తెలుగు ముఖ్యమంత్రులు నా ఆఫర్ తీసుకొని ఒక సమ్మిట్ పెడదాం డబ్బులు తీసుకొస్తాను అన్నాను